మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. చెండూరు ఎంఆర్ ఆఫీసులో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేస్తారు. 11న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి నామినేషన్ దాఖలు చేస్తారు. టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సీఎం కేసీఆర్తో భేటీ తర్వాత ఆయన నామినేషన్ ఎప్పుడు వేస్తారనేది క్లారిటీ వస్తుంది. ఇక ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ ఘట్టం ప్రారంభం కాగానే 7 అభ్యర్థులు నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ఈ నెల 14 వరకు కొనసాగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 15న నామినేషన్ల పరిశీలన ఉండగా నామినేషన్ల ఉపసంహరణకు 17వ తేదీ గడువు విధించింది ఈసీ. ఇక నవంబర్ 3న మునుగోడు పోలింగ్ జరగనుండగా నవంబర్ 6న ఫలితాలు వెలువడతాయి. మరోవైపు మునుగోడులో ఈ నెల 3 నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి 100 మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు చేసే వ్యక్తితో కలిసి 5 మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తారు. వారి వాహనాల పార్కింగ్ కోసం స్థానిక ZPHS లో ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న 6 చెక్పోస్టుల్లో పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారు. మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల ఘట్టం మొదలైందో లేదో అప్పుడే ప్రలోభాల పర్వం షురూ అయింది. ఇవాళ ఒక్కరోజే పలుచోట్ల భారీగా నగదు దొరికింది. మునుగోడు మండలం గూడుపూరు వద్ద కారులో తరలిస్తున్న 13 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. చెండూరుకు చెందిన నరసింహకి TS07ZY7383 నెంబర్ కారులు హైదరాబాద్కు వెళ్తుండగా పోలీసులు ఆపి సోదా చేశారు. కారులో 13 లక్షల రూపాయల నగదు ఉండడంతో నరసింహను ప్రశ్నించారు పోలీసులు. హైదరాబాద్లో తన ప్లాట్ అమ్మగా వచ్చిన డబ్బు పండగ సందర్భంగా సొంత ఊరికి తీసుకొచ్చి తిరిగి హైదరాబాద్ తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అయితే సరైన పత్రాలు చూపించకపోవడంతో డబ్బును సీజ్ చేశారు పోలీసులు.